హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ ఒక అప్డేట్ న్యూస్ అయితే మేము ముందుకు వచ్చామండి సో ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు మనం అయితే విడుదల చేయడం జరిగింది అవన్నీ మనం వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది సో అయితే లేటెస్ట్గా మరి మనకి మరికొన్ని జిల్లాల్లో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు మరియు మరికొన్ని జిల్లాల్లో ఫైనల్ మెరిట్ లిస్టులు విడుదల చేశారు అలాగే కొన్ని జిల్లాల్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతాయండి సో ఇక అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి అలాగే మన వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది అక్కడ మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి సో అదైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూగా మనకి ఏదైతే వచ్చాయో అవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫోర్ పోస్టర్స్ ప్రొవిజనల్ జనరల్ మెరిట్ లిస్టు ఏపీవీవీపీ డిసిహెచ్ఎస్ సో ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఒక నోటిఫి మెరి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది మనకి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనంతపురము ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే మనకి ఈరోజైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది వెబ్సైట్లో సో ఇక ఎండ్ డేట్ అయితే మనకి తొమ్మిదవ తేదీ వరకు ఇచ్చారు అంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పో పేరు దగ్గర ఎటువంటి డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీ యొక్క నేమ్స్ రాకపోయినా మీకు అయితే తొమ్మిదవ తేదీలోపు సరి చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు సో ఇక్కడ మీరు పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ ఇచ్చి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలండి సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇచ్చి ఉంటారు సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే అండి చిత్తూరు డిస్టిక్లో నుంచి మనకైతే ఈ యొక్క వైద్య ఆరోగ్యకి సంబంధించి మెరిట్ లిస్ట్లు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ డిసిహెచ్ఎస్ చిత్తూరు సో ఇవి అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగిందండి ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో మనకి వీ వన్ ఎంబీ అనేది అక్కడ మీరు పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చి ఉంటారో అది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక తర్వాత చూసుకుంటే మనకి ప్రొవిజనల్ లిస్ట్ స్టాఫ్ స్టాఫ్ నర్సెస్ డిసిహెచ్ఎస్ చిత్తూరు ఇది ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు అయితే మనకి ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంచుతారండి ఇక తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ సర్టెన్ కేటగిరీస్ అట్ ఎస్వీఆర్ఆర్జీజి హాస్పిటల్ తిరుపతి సో ఈ యొక్క ఎస్వీఆర్ఆర్జీజీ నుంచి మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇది పదహైదో తేదీ వరకు అయితే మీకు టైం ఉంటుంది మనకి సో ఇక్కడ మీరు ఈ యొక్క బ్లూ లింక్ పీడిఎఫ్ లింక్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక తర్వాత జిల్లా చూసుకుంటే మనకి సో ఇది వచ్చేసి మనకి వైఎస్ఆర్ డిస్టిక్ అంటే కడప జిల్లా నుంచి మనకైతే ఈ యొక్క వైద్య ఆరోగ్యకి సంబంధించి మనకైతే ఇక్కడ మెరిట్ లిస్టులు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ టు వర్క్ అన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ కడప ఇన్ వైఎస్ఆర్ డిస్టిక్ ఈ డిఎం అండ్ హెచ్ఓ నుంచి ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఈ యొక్క పోస్టులకి వాళ్ళకు సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆరో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ లోపు మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేవి మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వి వన్ఎంబన్ ఈ యొక్క గ్రీన్ బ్లూ లింక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పీడిఎఫ్ అన్నీ నేను డౌన్లోడ్ చేసి చెక్ మీకు చూపించాలంటే లేట్ అవుతుంది కాబట్టి నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో మీరు ఆ యొక్క వెబ్ ఆ యొక్క డిస్టిక్ సంబంధించి మనమైతే లింక్ను మన డిస్క్రిప్షన్లో ఇస్తూనే ఉంటాము మీరు దానిపైన క్లిక్ చేసి జస్ట్ మీకు సంబంధించిన మీరు ఏ పోస్టుకు అయితే అప్లై ఉంటారో ఆ పోస్టులకు సంబంధించి మీరు మీ యొక్క లిస్టును డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకి కడప జిల్లాకు సంబంధించి ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు అలాగే స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు అలాగే ప్రెస్ నోట్ అని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు సో ప్రెస్ నోట్ అంటే ఏం లేదండి ఇవి మెరిట్ లిస్ట్ రిలీజ్ రిలీజ్ చేశామని అయితే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఉంటారు అంతే సో ఇక నెక్స్ట్ జిల్లా అది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఇది వచ్చేసి మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే మనకి ఒక వైద్య ఆరోగ్యం సంబంధించిన మెరిట్ లిస్టులు అప్డేట్ అయ్యి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ నోటిఫికేషన్ టు

ఈ యొక్క మీ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకుని మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుని ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అంటే మీకు మీ నేమ్ నేమ్లో కానీ లేకపోతే మీ యొక్క అప్లికేషన్లు కానీ ఎటువంటి ఎడిట్ ఎడిట్స్ ఎడిట్స్ ఉన్నా లేదా కరెక్షన్ ఉన్నా సరే మీరు అక్కడికి వెళ్ళి మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మనకి తెలిపారు అది కూడా పదవ తేదీలోపు పదవ తేదీ దాటితే తప్ప మళ్ళీ మీకు ఎటువంటి కరెక్షన్స్ అయితే చేయబడవు అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి కరెక్షన్స్ కానీ చేయబడవు అయితే వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ యొక్క ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ అయితే వెళ్ళి మీకు సంబంధించిన నేమ్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇది అయితే మనం ఇచ్చే ఉన్నాం ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ఇక్కడ మనం మనం ఆల్రెడీ చెప్పే ఉన్నాము ఇది కూడా తొమ్మిదవ తేదీలోపు అయితే మీరు వెళ్ళి గ్రివెంట్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ గురించి తెలుసుకుని ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక అలాగే ఇటు చూస్తే మన స్టాఫ్ నర్స్ కూడా విడుదల చేశారు అది కూడా మనకి తొమ్మిదవ తేదీలోపు మీరు వెళ్ళి అక్కడ గ్రివెంట్స్ అయితే అంటే మీ యొక్క అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ ఎడిట్ అయితే చేసుకునే ఆప్షన్ మనకి వాళ్ళు ఇచ్చారు సో ఇక తర్వాత జిల్లా చూస్తే మనకి ఇది సో ఇది వచ్చేసి మనకి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్ట్లు అయితే విడుదల చేశారండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పెషల్ రిక్వైర్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ టూ జీరో టూ జీరో నోటిఫికేషన్ గివెన్ ఆన్ టువల్ జీరో వన్ టూ జీరో టూ జీరో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండర్ గ్రూప్ సిక్స్త్ కేటగిరీ జాబితాపై అభ్యంతరములు నిర్ణ నిర్ణీత తేదీలోపు స్వీకరించబడును సో ఇదండి మనకి ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్లో ఇచ్చిన నేమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మీ యొక్క అప్లికేషన్పై ఈ పదహారవ తేదీలోపు మనకి వీలైతే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అని అయితే మనకి డేట్ ఇచ్చారు ఆ డేట్ తర్వాత అయితే మళ్ళీ మీకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు ఫైనల్ మెరిట్లు ఇస్తే రి రిలీజ్ చేసేస్తారు మనకి సో ఈ యొక్క ఏడవ తేదీ నుంచి పదహారవ తేదీలోపు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరైతే మీ యొక్క నేమ్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్లు అయితే ఇచ్చి ఉంటారు వెళ్ళి మీరైతే చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని మళ్ళీ రీ రీసబ్మిట్ చేసుకోవచ్చు ఇక అలాగే మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ రిఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ నోటిఫికేషన్ అండ్ ట్వెల్వ్ జీరో వన్ టూ జీరో టూ జీరో అని ఇచ్చారు సో ఇది కూడా సేమ్ మనకి ఇక్కడంతా ఫోర్త్ తిరస్కరించిన దరఖాస్తులపై ఎటువంటి అభ్యర్థనలు తీసుకున్నప్పుడు అని చెప్పారు అంటే ఒకవేళ మనకి మీ యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ చేసి ఉంటే దానిపైన మేమైతే ఎటువంటి అభ్యర్థనలు తీసుకుని అంటే దానిపైన ఎటువంటి కరెక్షన్స్ అయితే చేయమని అయితే చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించిన మెరిట్ లిస్టులు అండి అలాగే ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కోవిడ్ వాకిన్ ఇంటర్వ్యూ స్టాఫ్ నర్స్ పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారంటే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కోసం అని మనకి సిక్స్ మంత్స్ కోసం అని మనకైతే రిక్రూట్మెంట్ అనేది జరిపారు అక్కడైతే ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అది కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇదండి మనకి ఆఫీస్ ఆఫ్ ద కలెక్టర్ డిస్టిక్ మెజిస్ట్రేట్ కృష్ణా జిల్లా అని ఇచ్చారు మనకి ఇక్కడ సో ఇదంతా మీరు చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ థర్టీ జీరో సెవెన్ టూ జీరో టూ టూ జీరో కండక్టెడ్ అండ్ వన్ జీరో ఎయిట్ టూ జీరో టూ జీరో అంటే ముప్పై జూలై రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఈ రెండు రోజులలో మనకి ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరిపారు కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ హాస్పిటల్స్ కోసం సో అందులో మనకి సిక్స్ మంత్స్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కోసం జరిపిన ఈ యొక్క ఇంటర్వ్యూలో ఈ సెలెక్టెన్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఒకవేళ ఎవరైనా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే వాళ్ళ యొక్క నేమ్స్ కూడా ఇందులో వచ్చాయో లేదని మీరు చెక్ చేసుకోవచ్చు అండి సో అలాగే మనకి ఇక్కడ ద అబో ఇండివిజువల్స్ ఆర్ దేర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ రిపోర్ట్ బిఫోర్ ద ప్రిన్సిపల్ పిఎస్ఐఎం ఎస్ గన్నవరం అండ్ ఆర్ బిఫోర్ సిక్స్ ఎయిట్ టూ జీరో టూ జీరో అండ్ ఫైలింగ్ విచ్ దిస్ ఆర్డర్ స్టాండ్స్ క్యాన్సల్డ్ సో ఇదండి మనకి ఆరో తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అయితే వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అడ్రస్లో అయితే వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుందంట లేకపోతే ఈ యొక్క క్యా ఆర్డర్ని క్యాన్సల్ చేస్తామని వాళ్ళు అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక అలాగే నెక్స్ట్ జిల్లా అది మనం చూసుకుంటే ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఇక్కడ విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ అండ్ స్టాఫ్ నర్సెస్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి యొక్క మెరిట్ లిస్ట్ అయితే విడుదల అవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రివెన్స్ ఇఫ్ ఎనీ బిఫోర్ థర్టీన్ జీరో ఎయిట్ టూ జీరో టూ జీరో అంటే ఈ ఈ యొక్క పదమూడవ తేదీలోపు అయితే మీరు ఆగస్టు పదమూడవ తేదీలోపు మీకు ఎటువంటి మీ యొక్క అప్లికేషన్ పైన లేదా మీ యొక్క నేమ్ డీటెయిల్స్ పైన ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేయించుకోవచ్చు అంటే కరెక్షన్ చేయించవచ్చు సో ఇక మీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ యొక్క లింక్ను అయితే క్లిక్ చేసి మీరైతే ఆ యొక్క పీడిఎఫ్ లింక్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ మీ యొక్క నేమ్ ఉంటే మాత్రం మీరు ఆ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అక్కడ మీరైతే తెలపవచ్చు ఒకవేళ మీ నేమ్స్ మిస్టేక్స్ లేదా మీ యొక్క డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నా అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ ఫర్దర్గా ఎటువంటి కరెప్ కరెప్షన్స్ ఉన్నా సరే మీరు అక్కడికి వెళ్ళి కరెక్షన్ చేయొచ్చు సో ఇక తర్వాత జిల్లాది మనం చూసుకుంటే సో ఇదండి మనకి తర్వాత జిల్లా చూసుకుంటే మనకి ప్రకాశం జిల్లా నుంచి మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ సారీ ఫార్మసిస్ట్ అని ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి వెరిఫికేషన్ కూడా ఇచ్చారు ఇక అలాగే మనకి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు కూడా అయితే మనకి ఇక్కడ నర్సింగ్ ఆర్డర్లు ఎంఎన్ఓ కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే మనకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే స్టాఫ్ నర్స్ పోస్ట్లకు కూడా మిమ్మల్ని అయితే ఈ యొక్క వెరిఫికేషన్ కోసం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం అయితే జరుగుతుంది సో మనకైతే ఇక్కడ అన్నీ అయితే ఓపెన్ చేసి మీకు చూపించలేను కాబట్టి ఒక ఏదైనా ఒక లింక్నైతే మీకు క్లిక్ చేసి నేనైతే చూపిస్తాను సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ నర్సింగ్ ఆర్డర్ది దాన్ని అయితే మనం క్లిక్ చేసి చూద్దాం సో మనకైతే ఈ యొక్క పేపర్ ప్రకటన అయితే ఇట్లా వచ్చిందండి మీ యొక్క మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళను ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రమ్మన్నారు సో అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఎప్పుడు మీరు అటెండ్ అవ్వాలని కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా ఇచ్చారు సో ఈ డేట్లో అంటే ఇప్పుడు ఎంఎన్ఓ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళెంత ఉన్నారో వాళ్ళు అయితే తొమ్మిదవ తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై అంటే తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై తేదీ మన మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లకి అక్కడ హాజరవ్వాల్సి ఉంటుందండి సో ఇక్కడ నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎంత మళ్ళీ బాధపడ్డా కూడా మీకు ఆ టైం తిరిగి రాదు సో మళ్ళీ ఛాన్సులు అయితే ఇవ్వరండి మనకి ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు మనకి ఈ యొక్క పోస్టులన్నీ ఆల్ ఆల్మోస్ట్ ఈ యొక్క పోస్టులన్నీ రిక్రూట్మెంట్ అంటే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలి సో అందుకోసమని వీలైనంత స్పీడ్గా అయితే ఈ యొక్క పోస్టులు అనేవి జరుపుతారు మనకి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు మనకి అలాగే ఏ కౌంటర్లో మీరు ఈ యొక్క ఇంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఎక్కడ ఇవ్వాలని కూడా మనకి అంటే ఎక్కడ మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుపుతారో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు స్పందన మీటింగ్ హాల్ కలెక్టరేట్ ఒంగోలు అయితే ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుపుతారు ప్రతి ఒక్కరూ మాస్క్ అలాగే శానిటైజర్ అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అయితే వెళ్ళండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి మీకు మాస్క్ లేకపోతే కూడా అలో లేదని అయితే కూడా చెప్ప చెప్తున్నారని అయితే మనకి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక అలాగే ఏ టైంలో కూడా మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్తో ఇక్కడ మనకి ఇచ్చారు సో వాళ్ళు మీ వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకొని మీరైతే వెళ్ళ వెళ్ళాల్సి ఉంటుందండి సో ఇక అలాగే మిగిలిన పోస్ట్లు అన్నిటికీ కూడా సేమ్ అలాగే ఉంటుందండి మీరు ఇక్కడ ఈ యొక్క పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుని అలాగే ఏ డేట్లో మీకు ఈ యొక్క వెరిఫికేషన్ ఉంది అలాగే ఏ టైంలో అలాగే ఏ కౌంటర్లో అనేది కూడా మీరు చెక్ చేసుకోండి సో ఇది మనకైతే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యకు సంబంధ ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అండి మెరిట్ లిస్టులు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అండి సో ఇలాంటి ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మనం ఇస్తూనే ఉంటాము మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మన వీడియోస్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్కి సంబంధించిన సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్